అంటే అలాగే ఈరోజు మన అతిథులు వదలడు సినిమా ట్రైలర్ రిలీజ్కి వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం, అందరికీ అభినందనలు. ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పాలంటే, ఈ సినిమాలో ఫస్ట్ ఎన్నో రకాలైన మాఫియాలు, డ్రగ్ కల్తీ లేదా హాస్పిటల్స్ మాఫియా, ఎన్నో మాఫియాలు నడుస్తుంటాయి. ఇందులో ఫుడ్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఫుడ్ గురించి. మనకు ఫుడ్ ప్రతిదీ ఇక్కడ మనకు ఏది కల్తీ పాల దగ్గరికి వెళ్ళి మొదలు పెడుతుంటే ప్రతి దానికి అన్ని కల్తీ. ఈ కల్తీ దాని మీద హీరో గారు సిద్ధార్థ ఎలా పోరాడతారు, ఈ కల్తీ గురించి మాఫియాతోటి పోరాడి ఎలా సక్సెస్ సాధించి, అందులో ఎన్నో రకాల ట్విస్ట్లు. అందులో హీరోయిన్ క్యాథరిన్ గారి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆమె చాలా ఎంతో కష్టపడి చాలా ఈ సినిమాలో బాగా నటించింది. సబ్జెక్టు కూడా ఇప్పుడు ఆమెకు యాక్చువల్గా మనకు ఎన్నో డిసీజ్ ఉంటాయి, చెవిటోడు, మూగోడు, గుడ్డోడు ఎన్నో పాత్రలు చేసి ఉంటారు. కానీ ఇందులో ఒక కొత్త పాత్ర ఏంటంటే స్మెల్. మనం స్మెల్ చూడదు, పాపం అది క్యాథరిన్ గారి పాత్ర ఏంటంటే స్మెల్ తెలియదు, అది తింటేనే కానీ తెలుస్తుంది ఇదేంటిది, ఒక యాపిల్ ఏదో తింటే ఇది యాపిల్, ఇంకోటి ఏదంటే స్మెల్ చూసి ఏం చెప్పలేదు కాబట్టి తింటే తెలుస్తుంది. అలాంటి పాత్ర ఇది, ఒక కొత్తతనం, ఏ సినిమాలు ఇంతవరకు ఎవ్వరు ప్రవేశపెట్టలేదు. అలాంటి పాత్ర క్షేత్రం గారు చాలా బాగా చేసింది. సో ఈ సినిమా కూడా బాగా సూపర్ హిట్ అవుతుందని మాకు బాగా నమ్మకం ఉంది. మళ్ళీ మేము సక్సెస్ మీట్లో కలుసుకుందాం. దీని తర్వాత మనం కంటిన్యూగా మాకు సినిమాలు కంటిన్యూగా 6 సినిమాలు ఉన్నాయి. అది రేపు నైన్త్న ఒక టీజర్ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ అక్టోబర్ 2న ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది. ఇట్లా కంటిన్యూగా ఈ 2020లో మాకు 6 సినిమాలు కంటిన్యూగా రిలీజ్ అవుతాయి. అన్ని మంచి సినిమాలు, అన్ని స్టేట్ పిక్చర్స్, డబ్బింగ్ పిక్చర్స్ కాదు, అన్ని స్టేట్ పిక్చర్సే. సో మేము మా బ్యానర్ మీద సెలెక్టెడ్గా సెలెక్షన్ చేసుకొని అన్ని సినిమాలు, మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో పారజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై వదలడు సినిమా సిద్ధార్థ్ గారు హీరో, క్యాథరిన్ గారు హీరోయిన్గా, తామన్ మ్యూజిక్ డైరెక్టర్గా, అలాగే శాయిశేఖర్ దర్శకత్వంలో మంచి వదలడు సినిమా రావడం చాలా సంతోషకర విషయం. ఈ నెల 11వ తారీఖున రిలీజ్కు సిద్ధమైంది. ఈ టీజర్ కార్యక్రమానికి విచ్చేసిన ఈ సినిమా వదలడు సినిమా సమర్పకులు అంజయ్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ శ్రీధర్ గారికి, నరేష్ గారికి, ఈ స్పెషల్ గెస్ట్కి వచ్చిన నటి కుమార్ గారికి, క్యాథరిన్ గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం, హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ సిద్ధార్థ్ గారి గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సిద్ధార్థ్ గారు అంటే తమిళ కంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ సుపరిచితులు, ఎందుకంటే అది గతంలో అనేక సినిమాలు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన వ్యక్తి. అలాగే క్యాథరిన్ గారు కూడా సరైన సినిమాలో ఎమ్మెల్యేగా, ఒరిజినల్ ఎమ్మెల్యే కంటే ఈ ఎమ్మెల్యే గారికి చాలా అందరికీ ప్రసిద్ధి కాబట్టి అందరికి కూడా మనం అమ్మాయి అనుకుంటు మంచి ఈ సినిమాలు కూడా సమర్పణ చెప్పినట్టు చాలా మంచి గొప్పగా నటించిందని తెలుస్తుంది. మంచి ఆమె కూడా మంచి పేరు రావాలని చెప్పి ఈ బ్యానర్కు గతంలో ఈ 3 సినిమాలు, మొన్న కిల్లర్ అండ్ కేకే, ఇప్పుడు వదలడు, రాబోయే రోజు నెక్స్ట్ మంత్ కూడా ఇంకో సినిమా తీస్తున్నట్టు చాలా సంతోషకరం. ఇంత పెద్ద ప్రొడ్యూసర్ తెలంగాణలో ఉండడం చాలా తెలంగాణ గర్వకారంగా చెప్తున్నాం, ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చాలామంది ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉండే. ఈరోజు తెలంగాణలో దిల్ రాజు తర్వాత మన అంజయ్ గారు పెద్ద ప్రొడ్యూసర్ కావడం, అలాగే అలా కుమారులు నరేష్ గారు, శ్రీధర్ గారు కూడా తోడ్పాటు అందించి సినిమా రంగంలో మంచి
రంగాల్లో దిగడం జరిగింది. వాళ్ళకు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని, అలాగే ఆర్థికంగా కూడా సినిమాలు మంచి సక్సెస్ కావాలని, ఇంక ఇలాంటి సినిమాలు ఇంకేమన్నా ఇంకో తీయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ వారి బ్యానర్కి కానీ, వారి ప్రొడ్యూసర్కి కానీ, సంపర్కులు అందరికీ కూడా కంగ్రాచులు చెప్పి తెలుస్తున్నాను. ఇంకా ఈ ప్రెస్ మీట్కి ఈరోజు అంజయ్ గారు, అలాగే టి నరేష్ కుమార్ గారు, మరి అలాగే మరి శ్రీధర్ గారు, అలాగే ముఖ్య అతిథిగా మన వచ్చిన మా అన్న మణి గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే మన కేత్రిన్ గారు, హీరోయిన్ కేత్రిన్ గారు. ఈ సినిమా కోసం అంటే నేను చెప్పడం కాదు, అక్టోబర్ 11 సినిమా రిలీజ్ థియేటర్ల ముందు ప్రేక్షకులకి వస్తుంది. ఎందుకంటే ఒక డిఫరెంట్ మూవీ ఇది. ఇది అంటే హర్రర్, అంటే ఫస్ట్ ఒక లవర్ బాయ్గా తెలుసు ఎవరు, సిద్ధార్థ. కేత్రిన్ గారు ఏంటంటే అన్ని దాంట్లోనే ఇప్పుడు దాకా ఆమె హిట్సే, కనుక ఇది కూడా సూపర్ హిట్ అవుద్దని. అలాగే ఆంధ్రదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం 450 థియేటర్ సినిమా రిలీజ్ అవుతుంది. 100% ఇది మళ్ళీ సక్సెస్ స్పీడ్లో మనం సూపర్ హిట్ అని చెప్పుకుంటాం. ట్రైలర్స్ కానీ ఇప్పటిదాకా చూసాం, వేవర్స్ కూడా ఇంచుమించు కొన్ని లక్షలు దాటాయి. కనుక ఈ సినిమా మంచి హిట్ అవుద్ది. అలాగే పారిజాత్మ మూవీ క్రియేషన్స్కి ఇది ఫస్ట్ 3 సినిమాలు చేశారు, ఇది 4వ సినిమా. ఈ 4వ సినిమా కూడా హిట్ అవ్వాలి. ఈ బ్యానర్లో ఏ సినిమా చేసిన సక్సెస్తో వచ్చింది, ఇప్పుడు ఇందాక అంజయ్గా చెప్పారు. ప్రేక్షకులు, మీడియా మిత్రులకు, అలాగే మా అతిథులకు, నట్టి కుమార్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, కేథరిన్ గారికి చాలా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనివార్య కారణాల వల్ల హీరో ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారండి ఈ సినిమాలో, వాళ్ళు రాలేకపోయారు. దానికి వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ఈ మూవీ వదలడు, ఇది ఒక కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి. కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ అంటేనే సంఘంలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, దాంట్లో ఫుడ్ ఆల్టరేషన్ అనేది ఒకటి. అంటే కల్తీ ఫుడ్ వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్తోనే ఒక క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందుకనే ఈ సినిమాలో మన హీరో గారు ఒక డైలాగ్ కొడతారు, ఈ ఫుడ్ ఆల్టరేషన్తో వచ్చేది క్యాన్సర్ కాదు, క్యాన్సర్ అనేది ఒక జబ్బు కాదు, ఈ కల్తీ నాయకులు చేసే ఒక బిజినెస్ అని. అలాంటి సబ్జెక్ట్ని చాలా మంచిగా ఎన్నుకున్నారు హీరో గారు. అలాగే ఈ సినిమా 11న 450 థియేటర్లతో భారీగా రిలీజ్ చేస్తున్నామండి. మీ ఆదరణ అభిమానాలు ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ వదలడు మూవీ ప్రెస్ మీట్కి వచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా వదలడు సినిమాని అక్టోబర్ 11న దాదాపు 400 థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాము. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అందరూ ఎప్పుడే ఉన్నాను, ఫ్యూ వర్డ్స్ మ్యామ్. హాయ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళు అందరూ చాలా థ్యాంక్ యూ, మన సినిమాని సపోర్ట్ చేసినందుకు, ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను మ్యాక్సిమంగా తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేస్తాను, మీరు కూడా నా తెలుగుని అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. అండ్ యూ మైట్ బీ వండరింగ్ ఇది ఫస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో హీరోయినే వచ్చింది, హీరో లేదు, డైరెక్టర్ లేదు, కెమెరామ్యాన్ లేరు, ఎవరు లేరు. కానీ ఇట్ మైట్ బీ స్లైట్లీ అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్స్, కానీ దే ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. సిద్ధార్థ్ ఇస్ షూటింగ్ ఫర్ ఇండియన్ 2, మన డైరెక్టర్ చాలా బాధేస్తున్నారు, హీ వాంట్స్ టు కమ్, కానీ ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, సో లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి హీ హెస్ నాట్ కమ్. సేమ్ విత్ ద కెమెరామ్యాన్ అండ్ మిగతా మేజర్ ఆర్టిస్ట్స్ ఆర్ ఆల్ బిజీ షూటింగ్. తమన్ యాక్చువల్లీ రావాల్సి ఉండే, కానీ ఎందుకు రావట్లేదు ఐ డోంట్ నో. సో ఎనీవే, నేను మాట్లాడతాను సినిమా గురించి. ఈ సినిమాకి పేరు తమిళ్లో, అది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఇస్ అరువం. అరువం అంటే ఇట్ ఇస్ సంథింగ్ విచ్ వీ కెనాట్ టచ్, అంటే అది టచ్ చేయడానికి, ఫీల్ చేయడానికి రాదు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అరువం. తెలుగులో ఇట్ ఇస్ వదలదు. వదలదు ఎందుకు అలా అంటే ఒక టైటిల్ మనం పెట్టాము, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదలు నా క్యారెక్టర్ గురించి నేను కొంచెం మాట్లాడతాను. సో ఐ ప్లే అ క్యారెక్టర్ కాల్ జ్యోతి. ఒక 25-26 ఇయర్ ఓల్డ్ ఒక అమ్మాయి, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెప్పుకోవచ్చు.
ఆమె ఒక టీచర్, ఆమె సర్వీస్ వేరే వాళ్ళని సర్వీస్ ఇవ్వడానికి చాలా ఇష్టం. ఈ క్యారెక్టర్లో ఒక స్పెషల్ క్వాలిటీ, అంటే నాకు నచ్చింది ఒక క్వాలిటీ ఏంటంటే, ఆమెకి స్మెల్లింగ్ సెన్స్ లేదు. పుట్టినప్పుడు, పుట్టిన నుంచి ఆమెకి స్మెల్లింగ్ సెన్స్ అస్సలు లేదు. సో అది నాకు చాలా నచ్చింది, చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇది కొంచెం ఛాలెంజింగ్ ఉంది, ఇది స్క్రీన్లో ఎలా తీసుకురావాలి నేను, ఇది మంచిగా వస్తే అందరికీ ఒక కొత్త క్యారెక్టరైజేషన్, యూ కెన్ సీ సంథింగ్ న్యూ అన్నమాట. అది నాకు చాలా నచ్చింది. సో ఆమె హౌస్లోనే ఉన్నారు, డాడీతో మమ్మీ లేరు. సో వాళ్ళిద్దరూ చాలా జోవియల్, చాలా హ్యాపీగానే ఉన్నారు. ఇలాంటి ఒక అమ్మాయి, ఇది నా క్యారెక్టర్కి ఒక చిన్న ఇంట్రొడక్షన్. ఇంకా చాలా ఉన్నాయి. సో కానీ మన సినిమాకి మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఇట్ డీల్స్ విత్ ఫుడ్ అడల్టరేషన్. ఐ థింక్ దట్ మీన్స్ ఫుడ్ లైక్ కల్తీ, యా. సో అది ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. నేను స్కూల్లో చదివినప్పుడు ఒక 6th 7th స్టాండర్డ్లో నా సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉంది అక్కడ, అంటే టీ పౌడర్లో ఇది వేస్తున్నాను, చిల్లీ పౌడర్లో ఇది వేస్తున్నాను, దాల్లో, మిల్క్లో, అవన్నీ ఉన్నాయి. సో అది టెక్స్ట్ బుక్లో కూడా వచ్చింది. కానీ మనం ఒక కంట్రీ ఎందుకు ఇది ఇగ్నోర్ చేస్తున్నాం? ఫారెన్ కంట్రీస్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ స్టాంప్ లేకపోతే ఆ ప్రోడక్ట్ అసలు సూపర్ మార్కెట్స్కి రావద్దు. కానీ ఇండియాలో ఇంత తక్కువ క్వాలిటీ ఎందుకు వాళ్ళు ఇస్తున్నాము? మనం కూడా కన్స్యూమర్స్ కదా, మనం కూడా డబ్బు ఇచ్చేసి వీఆర్ బయింగ్ ద ప్రోడక్ట్. సో డబ్బు ఇచ్చినప్పుడు ఒక క్వాలిటీ రావాలి. వై ఆర్ వీ గెట్టింగ్ అడల్ట్రేటెడ్ ఫుడ్? అండ్ అందుకే ఇప్పుడు చూసి మన క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువ అయ్యింది. అంటే హిస్టరీలో ఎప్పుడు ఇంత ఎక్కువ అవ్వలేదు, బట్ నౌ ఇట్ ఈస్ అట్ అన్ ఆల్ టైమ్ హై. మన సినిమాలో కూడా సిద్ధార్థ్ ఒక డైలాగ్ చెప్తాడు, క్యాన్సర్ ఇస్ నాట్ అ డిజీజ్, ఇట్స్ అ బిజినెస్. అండ్ వీ యాజ్ అ టీమ్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. అండ్ వీఆర్ ట్రయింగ్ టు లైక్ టెల్ ది ఆడియన్స్, ఇప్పుడు హై టైమ్ అయ్యింది, మనం మన రైట్స్ కోసం చెప్పాలి. అంటే వీ షుడ్ స్టాండ్ అప్ అండ్ అపోజ్ దిస్. ఒక పెద్ద ఎగ్జాంపుల్ మ్యాగీతో ఏమైంది మన అందరికీ తెలుసు. అంటే చాలా మంచి కంపెనీ, చాలా ఒక ట్రస్టెడ్ కంపెనీ, అందరూ తింటారు. కానీ అలాంటి ఒక కంపెనీ ఇది చేశారు. అంటే ద ప్రోడక్ట్ వాజ్, ఐ థింక్ ఇట్ వాస్ టూ హై ఇన్ లెడ్ ఆర్ సంథింగ్ వెన్ దే హ్యాడ్ టెస్టెడ్. సో ఈ మెసేజ్ని, ఇది మనం ఇట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ మ్యాటర్స్ టు ఆల్ ఆఫ్ అస్. అంటే ఒక క్లాస్, ఒక స్టేటస్, అందరు ఫుడ్ తింటున్నారు. సో దిస్ మ్యాటర్స్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ ఈ మెసేజ్ని తీసుకొని ఒక చాలా కమర్షియల్ ఎంటర్టైనింగ్, చాలా కమర్షియల్ ఫార్మాట్లో సినిమా తీసాము మనం. నా ఇన్ మై ఒపీనియన్, ఐ డోంట్ థింక్ ఇట్స్ అ హారర్ ఫిల్మ్. ఇది ఒక హారర్ సినిమా కాదు. ఎందుకంటే హారర్ ఏంటంటే మనం సినిమా చూసినప్పుడు భయం అది రావాలి, కానీ ఈ సినిమాలో లేదు. ఇట్ ఈస్ యూ సర్టిఫైడ్, అందరూ చూసుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా, ఫ్యామిలీతో మీరు చూసుకోవచ్చు. అండ్ మన డైరెక్టర్ అంటే మన సినిమాని ఎంజాయ్ చేయాలి, కానీ దాంట్లో ఒక మెసేజ్ ఉండాలి. సో ఈ సినిమా ఒక చాలా మంచి ఎంటర్టైనర్ ఇస్ మై ఒపీనియన్. అండ్ మీరందరూ దయచేసి October 11th సినిమా థియేటర్స్లోనే చూడాలి. చాలా కష్టపడ్డాము మనం అందరూ. అండ్ చాలా మంచి క్యారెక్టరైజేషన్స్, ఒక చాలా మంచి స్టోరీ. అండ్ యా, దయచేసి చూడండి సినిమా థియేటర్స్లో. ప్లీజ్ సే నో టు పైరసీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గ్యాదరింగ్.